హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞాన మాలికకు స్వాగతం తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఆదివారము పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య ఇప్పటికే చాలా వరకు వీడియోలు ఎన్నో రకాల మాటలు వినే ఉంటారు వాటికన్నా ముందు ఒక క్షణం ఆలోచించండి జ్ఞాని మాటలకు అజ్ఞాని మాటలకు తేడా ఉంటుంది అలాగే రేపటి గురించి ఎందరో మూర్ఖులు ఎన్నో రకాల భయాన్ని కలిగించే మాటలను చెబుతున్నారు ఉదాహరణకు ఈ అమావాస్యకు చెడును చేసేవారికి శక్తి ఎక్కువ అవుతుందని వారు ఏదైనా సాధించగలరని అతీంద్ర శక్తులను సాధించి మంచిపై ఆధిపత్యం చేస్తారని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పుష్యార్క యోగము అనేది చాలా అరుదుగా వస్తుంది అలాగే ఇది చెడు చేసేవారికి మాత్రమే ఉపయోగపడేది అనుకుంటే మాత్రం చాలా తప్పు చెడుపై ఎల్లప్పుడూ మంచి విజయం సాధిస్తుంది కాబట్టి ఇలాంటి భయానక మాటలు విడిచి సాధ్యమైనంత వరకు దైవారాధనలో నిమగ్నమై ఉన్నట్లయితే మీరు కూడా మంచి ధ్యాన సిద్ధిని పొందగలరు రేపు ఉదయం మన తెలుగు రాష్ట్రాల ప్రాంత కాలానుగుణం ప్రకారంగా పది గంటల పన్నెండు నిమిషముల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది ఆ సమయం వరకు ఎవరైనా ధ్యానము చేసే అలవాటు ఉన్నట్లయితే ధ్యానం చేసుకోవచ్చు తంత్ర లేదా మంత్ర సాధకులు అయితే గురుముఖత ఆయా క్రియాయోగమును ఆచరించవచ్చు సామాన్యులు మాత్రము రేపు ఉదయాత్పూర్వము అనగా సూర్యోదయం కంటే ముందుగానే స్నానాన్ని చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని ఆసనంపై కూర్చొని కాలభైరవస్వామి చిత్రపటం ముందు నిమ్మకాయ దీపాలు వెలిగించి ఇక్కడ కాలభైరవస్వామి చిత్రపటం లేకపోతే మీ ఇష్టదేవత ఏ దేవత యొక్క చిత్రపటం ముందు అయినా సరే దీపాలని వెలిగించి ఎర్రని అక్షతలు పట్టుకొని మనసులోన ఏదైనా మంచి సంకల్పాన్ని చేసి లేదా మీ కోరికను స్వామివారికి ఆయా దేవీ దేవతలకు చెప్పుకొని మీకు వీలైనన్ని సార్లు కాలభైరవ అష్టకాన్ని లేదా మీకు ఇష్టదేవత ఎవరు ఉంటారో ఆయా దేవతల యొక్క స్తోత్రాలను శ్రద్ధాభక్తులతో పారాయణం చేయండి తర్వాత ఆ అక్షతలను స్వామి పాదాల చింత వదిలి లేచి సాష్టాంగ నమస్కారం చేసి పశుపక్షాదులకు కానీ శునకములకు కానీ ఆహార పదార్థాలను పెట్టండి తద్వారా ఆయా దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీరు చేసే పనులలో అనుకూలతను పొందవచ్చును వీలైతే గోవును సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం